పేరు బాలచందర్ మనం ఇప్పుడు ఇన్స్పైర్ అవార్డులో నామినేషన్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం అందు గురించి మనకు మొదటగా వెబ్సైట్లో బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్స్పైర్ అవార్డ్స్ డాష్ డిఎస్టీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేయాల్సి ఉంటుంది సో ఏమని టైప్ చేస్తాము ఇన్స్పైర్ అవార్డ్స్ డాష్ డిఎస్టీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేయగానే మనకు ఈ హోమ్ పేజ్ వస్తుంది ఇన్స్పైర్ అవార్డ్ యొక్క హోమ్ పేజ్ ఇక్కడ మనము స్కూల్ అథారిటీని క్లిక్ చేయాలి ఆన్లైన్ నామినేషన్ ఫర్ ద ఇయర్ 2018-19 హ్యాస్ బీన్ ఓపెన్డ్ ఓకే అంటే 18-19కి గాను ఓపెన్ అయ్యాయి అని చూపిస్తుంది సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అయిపోయింది మనకు పాస్వర్డ్ అవన్నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాము అంటే లాగిన్ అని క్లిక్ చేస్తాం క్లిక్ చేయగానే మనకు సిస్టంలో ఆల్రెడీ సేవ్ అయ్యి ఉంటేనేమో ఇలా వచ్చేస్తుంది సో నా యొక్క యూజర్ నేమ్ వచ్చేసి ఇది పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ న్యూమరికల్స్ అంటే అంకెలు అదేవిధంగా స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని క్యారెక్టర్స్ కూడా ఉండేటట్లు చూసుకోవాలి ఇక్కడ నేను పాస్వర్డ్ని టైప్ చేయడం జరిగింది అది ఆల్రెడీ వస్తే దాన్ని క్లిక్ చేస్తే మనకు ఓపెన్ కాదు కాబట్టి పాస్వర్డ్ని ఎప్పుడు సేవ్ చేయొద్దు ప్రతిసారి మనము టైప్ చేయాలి అలా అయితేనే మనకు తొందరగా ఇలా ఓపెన్ అయిపోతుంది మరి ప్రతిసారి ఇట్లానే అడుగుతుంది అప్డేట్ పాస్వర్డ్ సో దాన్ని నోట్ చేయండి ఎందుకు అంటే పాస్వర్డ్ని సేవ్ చేస్తే మనకు ఇమ్మీడియట్గా పాస్వర్డ్ కొట్టకుండా పాస్వర్డ్ చూపిస్తుంది కానీ లాగిన్ అన్నప్పుడు మాత్రం రాంగ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుండి ఎప్పుడు పాస్వర్డ్ని సేవ్ చేయకండి ఇక్కడ మన డీటెయిల్స్ స్కూల్ నేమ్ హెడ్మాస్టర్స్ నేమ్ మనం ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి మనం లాస్ట్ టైం ఎప్పుడు లాగిన్ అయ్యాము అనే దాని డేటు టైంతో సహా ఉంటుంది ప్రొఫైల్ మార్చుకోవాలి అనుకుంటే ఈ ప్రొఫైల్ మన ఇంతకుముందు ఇచ్చినటువంటి ప్రొఫైల్లో మార్చుకోవడానికి వీలుంటే మార్చుకోవచ్చు రైట్ ఓకే గో టు డాష్బోర్డ్ డాష్బోర్డ్ అంటే హోమ్ పేజ్ అన్నమాట హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతుంది సో ఫార్వర్డ్ ద నామినేషన్ టు డిస్ట్రిక్ట్ అథారిటీ దీని మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఇంకేంటి అంటే వ్యూ నామినేటెడ్ స్టూడెంట్ బై ది స్కూల్ ఇంతకుముందు ఇప్పుడు ఈ సంవత్సరం నామినేట్ అయిన స్టూడెంట్స్ని చూడాలనుకుంటే ఇది క్లిక్ చేయాలి ఇది ఇప్పుడు క్లిక్ చేసినా మనకు ఏమీ లేవు అని చూపిస్తుంది నెక్స్ట్ ప్రీవియస్గా ఇంతకుముందు సంవత్సరాలు శాంక్షన్ అయిన వాళ్ళు అన్నీ ఇక్కడ ఉంటాయి ఇది కొత్తగా క్రియేట్ చేసింది కాబట్టి ఇవి ఏవి డీటెయిల్స్ ఉండవు డైరెక్ట్గా నేను ఫార్వర్డ్ నామినేషన్ టు డిఏ డిస్ట్రిక్ట్ అథారిటీ అని క్లిక్ చేస్తున్నాను మనకి ఇది హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడున్న మన స్కూల్ నేమ్ ఉంటుంది మనకి ఇచ్చినటువంటి ఈ నెంబర్ ఇప్పుడు దీన్ని పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది సో ఆ నెంబర్ వచ్చేసింది నెక్స్ట్ 5 ఇయర్ ప్లాన్లో 18-19 సంవత్సరానికి ఉంది మంత్ వచ్చేసి మేలో చేస్తున్నాం కాబట్టి మే వచ్చేసింది ఇక్కడ మనకు క్లాసెస్ ఫిల్ స్టూడెంట్ డీటెయిల్స్ అన్నట్టు క్లాసెస్ నేమ్ పేరెంట్ యుఐడి సో 6 to 10th హై స్కూల్ కాబట్టి 6 to ప్రతి క్లాస్ నుంచి ఒక స్టూడెంట్ని నామినేట్ చేద్దాము అనుకుంటున్నాం పేరెంట్స్ నేమ్
UID 12. 12 digit number ఉంటుంది ఆ UID ని టైప్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా వారి యుఐడిస్ కూడా నింపి ఇది తప్పకుండా కరెక్ట్ నెంబర్స్ను ఫిల్ చేయండి. ఇక్కడ మీకు శాంపిల్గా ఉదాహరణగా నేను నెంబర్స్ వేరే వేరే ఇచ్చాను. ఒకవేళ విద్యార్థి సెలెక్ట్ అయితే ఆ తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి కరెక్ట్ నెంబర్ ఇవ్వగలరు, ఇవ్వాలి. సో నామినేట్ ద స్టూడెంట్. Are you sure you want to save the information? Okay. Information has been saved successfully. So, information save అయినట్టు వచ్చింది. ఇక్కడ చూడండి, list of the nominated student, serial number, class, student name, parent name, UID number, add details, edit. Edit option క్లిక్ చేస్తే మనం స్టూడెంట్ నేము, పేరెంట్ నేము, యుఐడిని మార్చుకోవచ్చు. సో ఈ విధంగా ఏ స్టూడెంట్ అన్నా నా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ మన దాంట్లో మనకి ఇచ్చినటువంటి ఈ పేజ్లో మాత్రమే ఉంటుంది, కాబట్టి మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఫార్వర్డ్ చేసామనుకోండి చేంజ్ చేయడానికి వీల్లేదు, కాబట్టి జాగ్రత్తగా ఎవరిని పంపించాలనుకుంటున్నారో వారి నేమ్ తీసేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యాడ్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తున్నాను. ఇవన్నీ రెడ్ కలర్లో ఉన్నాయి. యాడ్ డీటెయిల్స్ అనేటటువంటి ఈ గ్రీన్ బటన్ని క్లిక్ చేయగానే అక్కడ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అడగడం జరుగుతుంది. దాన్ని చూద్దాం. పర్టికులర్స్ ఆఫ్ స్టూడెంట్స్ బీయింగ్ నామినేటెడ్ ఫర్ ద ఇన్స్పైర్ అవార్డ్. ఈ స్కూల్ హ్యావింగ్ ఆల్ ద ఫైవ్ క్లాసెస్, దట్ ఈస్ క్లాసెస్ ఫ్రమ్ 6th to 10th, కెన్ నామినేటెడ్ ఏ మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ 5 స్టూడెంట్, వన్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద క్లాస్ ఫ్రమ్ 6th to 10th ఈచ్ ఇయర్, అవుట్ ఆఫ్ విచ్ వన్ వుడ్ బీ సెలెక్టెడ్ పర్ ఇయర్. సో 6th to 10th ప్రతి క్లాస్ నుంచి ఒకరు చొప్పున సెలెక్ట్ చేస్తూ 5 మందిని పంపించాలి. అలా కాకుండా ద స్కూల్స్ హ్యావింగ్ క్లాసెస్ ఫ్రమ్ 6th to 8th ఓన్లీ, 6th 8th ఉన్న వాళ్ళు మ్యాక్సిమంగా 3 స్టూడెంట్స్ నామినేట్ చేయాలంటున్నారు. అలాగే 9th and 10th క్లాసెస్ మాత్రం ఉన్నవాళ్ళు మ్యాక్సిమంగా 2 స్టూడెంట్స్ని నామినేట్ చేయమంటున్నారు. సో మనం ఇక్కడ 5 స్టూడెంట్స్ నామినేట్ చేసాము, ఏ బీసీడిఈ అని. సో స్టూడెంట్ నేమ్ ఏ, జెండర్ బాయ్, డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసేసి 6th క్లాస్ కాబట్టి 2007. నేను అందరినీ 15th ఆగస్ట్ చేస్తున్నాను. కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే ఫిలప్ చేయాలి, ఈమెయిల్ ఐడి స్టూడెంట్ ఉంటే ఫిలప్ చేయాలి, జనరల్ థీమ్ డిజిటల్ ఇండియా అని ఇచ్చేస్తున్నాను. టైటిల్ అడుగుతున్నారు, సేమ్ నేను మీరు ప్రాజెక్ట్ని కావాల్సినటువంటి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన టైటిల్స్ని ఇవ్వాలి. ఇక్కడ బ్రీఫ్ నోట్స్ రాయాలి అబౌట్ 300. సో అప్లోడ్, చూస్ ఫైల్, ఫైల్ని ఇక్కడ రైటప్ రాసినటువంటి ఫైల్ని తప్పకుండా నామినేట్ చేయాలి. ఈ ఫైల్ మనం ఏవైతే ఇన్స్పైర్ అవార్డ్కి ఎగ్జిబిట్స్ తయారు చేసినటువంటి వాటి యొక్క డాక్యుమెంట్స్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, ఇది తొందరగా అయిపోతుంది. డిజిటల్ ఇండియా డాక్యుమెంట్ ఓపెన్ చేసేసాను. నేమ్ ఆఫ్ ద టీచర్,
save and next. Please upload a valid file format. PDF, JPJ, JPG. PDF format lo undali anta kavuna compulsory ga PDF format lo unna files maatrame upload cheyandi. So file type should be in PDF, JPJ, JPEG or Word format lo undali. Nadi Ubuntu kabatti ODT format lo unnai kabatti nenu convert chesanu. Word lo create chesina files ni choose chesukochu. So Digital India PDF lo ki marchukunnanu. Open చేసింది. Save and next. Save and click చేయగానే స్టూడెంట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ని అడుగుతుంది. Details of bank account of nominated student for receiving the award amount rupees 5000 through ECS. ECS ద్వారా 5000 రావడానికి స్టూడెంట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇయమని చెప్తున్నారు. కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్ స్టూడెంట్ పేరు మీద ఉండేటట్లు చూడాలి. నామినీ పేరు మీద ఉండేటట్లు ఇవ్వమని చెప్తున్నారు. స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబరు, కింద ఐ సర్టిఫైడ్ దట్ ఐ హ్యావ్ ఆల్రెడీ చెక్డ్ బ్యాంక్ డీటెయిల్స్ ఆఫ్ స్టూడెంట్ ఫ్రమ్ పాస్బుక్. సో నామినేషన్ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. సేవ్. ఓకే, ప్లీజ్ సెలెక్ట్ ద ఫోటో టు అప్లోడ్. చూస్ ఫైల్స్, అది మినిమంగా 2 MB ఉండేటట్లు చూసుకొని జేపీజీ, పిఎన్జీ, గిఫ్, బిఎంపీ ఆర్ జేపీజీ ఫార్మాట్లో ఉండేటట్లు చూసుకొని అప్లోడ్ చేయవలెను. సో చూస్ ఫైల్, ఓపెన్, అప్లోడ్ ఫోటో. ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్. ఓకే, ఇప్పుడు కంటిన్యూ టు నెక్స్ట్. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ విత్ ద ఇమేజ్ అప్లోడ్? ఓకే, సో ఇప్పుడు ఏమైపోయింది, మొదటిగా ఉన్నటువంటి రెడ్గా ఉన్నటువంటిది ఈ విధంగా మారిపోయింది. ఇప్పుడు ఒకవేళ ఇది యాడ్ డీటెయిల్స్ అనగానే మళ్ళీ సేమ్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. సో సేవ్ అండ్ నెక్స్ట్. బ్యాంక్ డీటెయిల్స్, సర్టిఫైడ్, నెక్స్ట్. ఓకే, అప్లోడెడ్ది. ఓకే, ఈ విధంగా మొదటి విద్యార్థిది అయిపోయింది. ఈ విధంగా ప్రతి ఒక్కరిది కంప్లీట్ చేసేసేయాలి. సో ఇక్కడ నేను నలుగురివి అప్లోడ్ చేయడం జరిగింది. చివరిది కూడా ఎలా అప్లోడ్ చేద్దామో చూద్దాం. సో నలుగురివి డీటెయిల్స్ ఉన్నాయి, ఐదో వాటివి లేదు, బ్యాంక్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ రాలేదనుకోండి, నో ప్రాబ్లం, దీన్ని మధ్యలో ఆపేయవచ్చు. లాగౌట్ చేశామనుకోండి, బయటకు వచ్చేస్తాం. మరి ఆ నలుగురు ఇన్ఫర్మేషన్స్ ఉంటాయా అంటే ఉంటాయి. సో ఎప్పుడైతే మనకు ఆ బ్యాంక్ డీటెయిల్స్ వచ్చాయి అనుకుందాం, సో మళ్ళీ ఏం చేయాలి, స్కూల్ అథారిటీ నామినేషన్ ఓపెన్ అయ్యింది అని చెప్తుంది. థర్డ్ ఆప్షన్, సేవ్ పాస్వర్డ్ అన్న వాళ్ళకి ఇది వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి కొల్ చేస్తే రాదు కాబట్టి తప్పకుండా పాస్వర్డ్ని ఎరేజ్ చేసి పాస్వర్డ్ని కొట్టాలి. లాగిన్, నో. సో లాగిన్ అయ్యాము.
ఈ ఫస్ట్ ఉన్నటువంటి ఐకాన్ ఎప్పుడైతే మనం ఫస్ట్ టైం స్టూడెంట్స్ ఇస్తామో అప్పుడు ఇది క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు క్లిక్ చేసిన యు హావ్ ఆల్రెడీ బీన్ నామినేటెడ్ స్టూడెంట్ దిస్ ఇయర్ అని వస్తుంది. కాబట్టి అక్కడ వెళ్లకుండా మనం ఏం చేస్తామంటే వ్యూ నామినేటెడ్ స్టూడెంట్ బై ద స్కూల్ దీన్ని క్లిక్ చేస్తాం. దీన్ని క్లిక్ చేయగానే మన అప్లికేషన్ నెంబరు, ఈ ప్లాన్డ్ ఇయరు, మంత్, అప్లైడ్ ఆన్ వ్యూ. వ్యూ అనగానే చూడండి మనం నలుగురు అప్డేట్ చేసాము, ఐదోది చేయలేదు. సో ఆ ఐదోది ఇప్పుడు ప్లస్ అని క్లిక్ చేస్తాం. ప్లస్ అని క్లిక్ చేసేసి వాళ్ళు డీటెయిల్స్ని ఫిలప్ చేద్దాం. డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ కాబట్టి 2003. నేను అందరివి ఆగస్ట్ ఇచ్చేసాను, ఆగస్ట్ 15th ఆగస్ట్. సో కేటగిరీ జనరల్ ఏదైతే అది ఇవ్వాలి. టైటిల్ నేమ్ స్వస్థ్ భారత్. సో డిస్క్రిప్షన్ ఇవ్వాలి, తర్వాత ఫైల్ని అప్లోడ్ చేయాలి. ఫైల్ని ఓపెన్ చేసాం, తర్వాత టీచర్ నేమ్, సేవ్ అండ్ నెక్స్ట్. బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బాగ్లింగంపల్లి అకౌంట్ నేమ్, సేమ్ అకౌంట్ నెంబర్ రిపీట్ టైప్ చేయాలి. అదేవిధంగా ఐఎఫ్ఎస్సి కోడ్, సేమ్ రిపీట్ ద ఐఎఫ్ఎస్సి కోడ్ నేమ్ నెంబర్. చేసేసినాక బ్యాంక్ టెలిఫోన్ నెంబర్ ఉంటే అది కూడా టైప్ చేయొచ్చు, మాండేటరీ కాదు. తర్వాత I certified that I have already checked the bank details of the student from the passbook. Okay, I'm done. Choose the photo on adugutundi. Photo nu kuda nenu upload chestunanu. Continue. So ikkada 5 student names వచ్చేసాయి. అవి రాగానే మనకి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేద్దాం. ఎస్, లిస్ట్ ఆర్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా అడాప్టెడ్ టు సెలెక్ట్ ద స్టూడెంట్స్. స్టూడెంట్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు అనే దాని మీద ఇక్కడ మనము రాయాల్సి ఉంటుంది. నేను బై మార్క్స్ అని రాసేసాను. నెక్స్ట్ ఎంటర్డ్ బై బాలచందర్ ఎస్ఏ. ఈ ఫోన్ అవి ఉంటాయి. అచ్చా, సేవ్. యూ వాంట్ టు సేవ్ ఇన్ఫర్మేషన్ అంటే సేవ్ అంటుంది. సో ఇక్కడ వ్యూ ఆర్ ఎడిట్ అని అంటుంది. మనకి ఇప్పుడు మాత్రం స్టూడెంట్ నామినేషన్ ప్రాసెస్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, ఫార్వర్డ్ ద అప్లికేషన్ టు డిస్ట్రిక్ట్ అథారిటీ ఫర్ ఇట్స్ అప్రూవల్. సో వ్యూ అండ్ ఎడిట్. ఇంకా ఏమన్నా మనకు డౌట్స్ ఉన్నాయి అంటే వ్యూ అంటాము, ఇక్కడ వ్యూ చేసేస్తాము, తర్వాత ఫార్వర్డ్ అప్లికేషన్ అంటాం.
ఫార్వర్డ్ అయిపోయింది. థ్యాంక్ యూ, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఫార్వర్డ్ టు డిస్ట్రిక్ట్ అథారిటీ డిఏ ఫర్ ఇట్స్ అప్రూవల్ అండ్ యువర్ అప్లికేషన్ కోడ్ ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్. ఇది మన అప్లికేషన్ నెంబర్, దీన్ని నోట్ చేసుకోవాలి. నేను దీన్ని స్క్రీన్ షాట్ తీసేసుకున్నాను, నేను సేవ్ అంటున్నాను. సో జనరేట్ అక్నాలజ్మెంట్ అంటాము, అక్నాలజ్మెంట్ మన కంప్యూటర్లోకి వచ్చేసింది. ఇక్కడ చూడవచ్చు 5 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని అప్లికేషన్ ఫర్ స్టూడెంట్ నామినేషన్ గవర్నమెంట్ హై స్కూల్ వెల్కమ్ టు ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూ ఫర్ ద ఇన్స్పైర్డ్ రీసెర్చ్ అవార్డ్ స్కీమ్ ఇన్స్పైర్. థ్యాంక్ యూ ఫర్ నామినేటింగ్ స్టూడెంట్స్ విత్ ఇన్స్పైర్ స్కీమ్. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అండ్ ఫార్వర్డ్ టు డిస్ట్రిక్ట్ అథారిటీ ఫర్ ఇట్స్ అప్రూవల్. ప్లీజ్ నోట్ ద అప్లికేషన్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్. సో ఈ విధంగా మనకు వచ్చేసింది. దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని సేవ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా కంప్లీట్ చేసేసాము. సో ఈ విధంగా ఇన్స్పైర్ అవార్డ్ రిజిస్ట్రేషన్ లాగిన్ కావడము, అదేవిధంగా స్టూడెంట్స్ని అప్గ్రేడ్ అప్లోడ్ చేయడము చూసాము. సో స్టూడెంట్స్ని అప్లోడ్ చేయాలంటే ముందుగా మనం ఏం చేసి ఉండాలి అంటే, ఇన్స్పైర్ అవార్డులో స్టూడెంట్ని నామినేషన్ చేయడానికి ముందు మనము స్టూడెంట్ యొక్క 5 నేమ్స్, వాళ్ళ ఆధార్ కార్డ్స్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ క్యాస్ట్, అదేవిధంగా బ్రీఫ్ రైటప్, మనం ఏదైతే ఎగ్జిబిట్ అనుకుంటున్నామో దానికి సంబంధించిన రైటప్, దాన్ని వర్డ్లో రాసి ఉంచాలి లేదా దాన్ని పీడిఎఫ్ ఫైల్లో కన్వర్ట్ చేసి సేవ్ చేసుకొని ఉండాలి. అదేవిధంగా స్టూడెంట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, అంటే బ్యాంక్ అడ్రస్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, టెలిఫోన్ నెంబర్ ఆఫ్ ద బ్యాంక్, ఇవన్నీ ఉండాలి. వీటితో పాటు స్టూడెంట్ యొక్క ఫోటో 2 MB కంటే తక్కువ వచ్చే విధంగా సేవ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి, తొందరగా మనం అప్లోడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.